సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారము దీపావళి పండుగ గురించి విశేషాలు తెలుసుకోబోతున్నాము ఈ సంవత్సరం దీపావళి పండుగను ఏ రోజున ఆచరించాలి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మనకి ఈ సంవత్సరంలో అంటే శోభగృత్ నామ సంవత్సరంలో పండగలన్నీ రెండు రోజులుగా మనం చేసుకుంటూ వస్తూ ఉన్నాము అదేవిధంగా దీపావళి పండుగ విషయంలో కూడా చాలామందికి సందేహాలు అపోహలు కలుగుతూ ఉన్నాయి పండగ చేసుకోవాల్సింది ఆదివారమా లేదా సోమవారమా అనే విషయం కూడా చాలామందికి సందేహాలు కలుగుతూ ఉన్నాయి కానీ ఎటువంటి సందేహము లేకుండా ఈ సంవత్సరము నవంబర్ పన్నెండు ఆదివారం రోజునే దీపావళి పండుగ చేసుకోవాలి ఆ రోజునే నరక చతుర్దశి దీపావళి పండుగను కూడా మనం ఆచరించుకోవాలి సోమవారము అమావాస్య తిథి కాబట్టి ఆ రోజున కేదారేశ్వర వ్రతాలు కూడా ఆచరించుకోవాలి స్వాతి నక్షత్రంలో ఆచరించాల్సిన కేదారేశ్వర వ్రతము ఈ సంవత్సరము స్వాతి నక్షత్రము లేకున్నను అమావాస్య సోమవారం రోజున ఉన్నందున సోమవారం రోజునే కేదారేశ్వర వ్రతములు కూడా ఆచరించాలి కొత్తగా పట్టుకునేటువంటి వారు ఈ సంవత్సరము అంతగా ప్రశస్తము కాదు అంటే ఈ కొత్తగా నోములు పట్టుకునేవారు ఈ సంవత్సరం పట్టుకోకుండా మళ్ళీ ముందరి సంవత్సరంలో ఈ కేదారేశ్వర వ్రతములు నోములు చేసుకోవడం మంచిది కానీ పాతగా చేసేవారు మాత్రము ఈ సంవత్సరము తప్పకుండా సోమవారం రోజునే కేదారేశ్వర వ్రతములు కూడా చేయవలసి ఉంటుంది అసలు ఈ దీపావళి పండుగ విశిష్టత ఏమిటి నరక చతుర్దశి అంటూ ఉన్నాము దీపావళి అంటూ ఉన్నాము మనకి పురాణాల ప్రకారంగా నరక చతుర్దశి అంటే ఆ పేరులోనే కనబడుతూ ఉన్నది నరకాసురుడైన రాక్షసుడిని సత్యభామ కృష్ణుడు ఇద్దరు కూడా సంహరించినటువంటి కథనం కూడా మనందరికీ తెలుసు కాబట్టి నరక చతుర్దశి అని దీపావళి పండగ రోజున మనము చేసుకుంటూ ఉన్నాం ఆ రోజున ఏం చేయాలి చతుర్దశి రోజున ఏమి చేయాలి దీపావళి పండుగ రోజున ఎటువంటి నియమాలు ఆచరించాలి అంటే ఎప్పుడైతే మనకు దీపావళి పండుగ వస్తుందో మనకి ఐదు రోజుల పండుగను కూడా చెప్తూ ఉంది శాస్త్రము దీపావళికన్నా ముందు కూడా ధనత్రయోదశి నరక చతుర్దశి అమావాస్య బలిపాడ్యమి యమద్వితీయ ఈ ఐదు రోజులు కూడా దీపావళి పండగ యొక్క విధి విధానాలను గురించి చెప్తూ ఉన్నాయి మనకి ధనత్రయోదశి రోజున కుబేర పూజ లక్ష్మీ పూజ ఆచరించాలి అని చెప్పి శాస్త్రము చెప్తూ ఉన్నది అదేవిధంగా నరక చతుర్దశి మనకు చాలా విశిష్టమైనటువంటిది మన దీపావళి పండగ ప్రకృతి సంబంధమైన పండగ కాబట్టి ఆ రోజున ఎవరికైతే నరక బాధలన్నీ తొలగిపోవాలి అని కోరుకుంటూ ఉంటారో వారందరూ కూడా నరక చతుర్దశి రోజున ఉదయాత్ పూర్వమే అంటే సూర్యోదయం కన్నా ముందుగానే తైలాభ్యంగన స్నానము ఆచరించవలసి ఉంటుంది అంటే నువ్వుల నూనెతో స్నానము చేసుకొని చక్కగా నూతన వస్త్రాలు కూడా ధరించి ఆ రోజున లక్ష్మీ పూజ కుబేర పూజ కూడా చేసుకోవలసి ఉంటుంది అంతేకాకుండా స్వామివారికి అమ్మవారికి చక్కగా మాషములతో చేసినటువంటి నైవేద్యము అమ్మవారికి సమర్పించి దానిని ప్రసాదంగా తీసుకోవలసి ఉంటుంది నరక చతుర్దశి రోజున ఆ రోజున మన ఆచారం ప్రకారంగా ఉదయాత్ పూర్వమే అంటే స్నానం చేయడం కన్నా ముందుగానే మనందరము కూడా మంగళహారతులు చేసుకుంటూ ఉన్నాము అంటే ఏ సమయంలో ఈ మంగళహారతులు ఇచ్చుకోవాలి అంటే నాలుగున్నర గంటల నుండి ఐదున్నర లోపే మనందరం కూడా మంగళహారతులన్నీ కూడా ఇచ్చుకునే ప్రయత్నము చేయాలి అంతేకాకుండా నరకచతుర్దశి రోజున యమతర్పణము విశేషము అని చెప్తూ ఉన్నారు యమతర్పణం అంటే అందరూ కూడా ఆచరించవలసినటువంటి ఈ యమతర్పణము కూడా చేయవలసి ఉంటుంది తండ్రి ఉన్నవారు చేయవచ్చును తండ్రి లేనివారు కూడా చేయవచ్చును ఏ విధంగా చేయాలి ఈ తర్పణము అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యలు కూడా ఈ తర్పణాన్ని కూడా చేయవచ్చును అందరు కూడా చేసుకోవచ్చును చేయలేనటువంటి వారు యముణ్ణి దర్శనం చేసుకుంటే ఆ ఫలితం కూడా పొందుతారని చెప్పి ధర్మసింధు చెబుతూ ఉన్నది ఏ విధంగా చేసుకోవాలి ఆ తర్పణాలు అంటే యమాయ నమ యమంతర్పయామి తర్పయామి ధర్మరాజాయ నమ ధర్మరాజన్ తర్పయామి తర్పయామి ఈ విధంగా అనేక నామాలు కూడా మనకు కనబడుతూ ఉన్నాయి ధర్మసింధులో ఆ నామాలతో మనము తర్పణము చేసినట్లయితే మన పితృదేవతలు కూడా తృప్తి చెందుతారు అని ధర్మసింధు చెబుతూ ఉన్నది కాబట్టి అందరూ కూడా ఆ రోజున తర్పణము కూడా విశేషంగా చెబుతూ ఉన్నది ధర్మసింధు కాబట్టి తర్పణాలు కూడా చేసే ఆవశ్యకత కూడా ఉంది కాబట్టి అందరు కూడా ఆచరించాలి సాయంకాలంలో ప్రదోష సమయంలో కూడా దీపదానము చేయమని ధర్మసింధు చెప్తూ ఉన్నది శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి మనందరము కూడా చతుర్దశి పండగ రోజున ఇండ్లల్లో దీపాలు పెట్టుకుంటూ ఉంటాం అంతేకాకుండా దీపదానాన్ని చేయాలి కాబట్టి ఎక్కడెక్కడ పెట్టుకోవాలనే విషయాన్ని కూడా ధర్మశాస్త్రాలు చక్కగా చెప్తున్నాయి ఆ దీపాలు గుమ్మానికి ఇరువైపులా అంతేకాకుండా వీధిలో కూడా దీపాల వరస గోశాలలో హస్తిశాలలో అంటే గుర్రం యొక్క శాలల్లో కూడా తర్వాత దేవాలయాల్లో మఠాల్లో కూడా దీపాలు వెలిగించినట్లయితే మన యొక్క పితృదేవతలందరూ కూడా తృప్తి పొందుతారు అంతేకాకుండా మనకు శ్లోకం కూడా చెప్తోంది ఆ దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరగాద్ద్ ఘోరాత్ దివ్య జ్యోతిరణమోస్తుతే త్రాహిమాం ఘోరాత్ అంటే నరకబాధలన్నీ తొలగిపోవాలంటే ఒక దీపాన్ని కూడా వెలిగించాలి అది ప్రదోష సమయంలో వెలిగించే దీపం వలన మనకి నరక బాధలన్నీ తొలగిపోయి శాశ్వతమైనటువంటి పుణ్యలోకాలు కూడా కలుగుతాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు ఈ విధంగా నరక చతుర్దశి నాడు ఈ విధంగా ఆచరించాలి అదేవిధంగా అమావాస్య రోజున కూడా ఉదయాన్నే మళ్ళీ తైలాభ్యంగన స్నానం కూడా ఆచరించాలి ఆ రోజున కూడా ఆచరించి ఈ విధంగా మూడు రోజులు కూడా తైలాభ్యంగన స్నానం కూడా చేయవలసి ఉంటుంది ఎవరికైతే నరక బాధలన్నీ భయంగా ఉంటూ ఉంటారో వారందరూ కూడా చతుర్దశి మొదలుకొని మూడు రోజుల పాటుగా తైలాభ్యంగన స్నానం ఆచరించినట్లయితే వారందరికీ కూడా నరక బాధలన్నీ తొలగిపోతాయని చెప్పి ధర్మశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి పన్నెండవ తారీఖు ఆదివారం రోజున ఉదయాన్నే తైలాభ్యంగన స్నానం ఆచరించి మహాలక్ష్మి పూజ చేసుకొని అమ్మవారికి ప్రసాదంగా చక్కగా నైవేద్యం చేసి మనం కూడా ప్రసాదం తీసుకొని సాయంకాలంలో ప్రదోష సమయంలో దీపాన్ని వెలిగించినట్లయితే తప్పకుండా లక్ష్మీదేవి మనను అనుగ్రహిస్తూ ఉంటుంది మనకు కావలసినటువంటి అన్ని కోరికలు కూడా ఆ లక్ష్మీదేవి తీరుస్తూ ఉంటుంది అందుకే అంతా కూడా అమ్మవారి యొక్క ఆరాధనే మనకు చెప్పబడుతుంది ధర్మశాస్త్రాలన్నీ కూడా అందుకే మాసంలోనే మనకి దుర్గాదేవి నవరాత్రోత్సవాలు కానీ మాసం చివరిలో మనకి మహాలక్ష్మి పూజ కానీ విశేషంగా చెప్పబడుతుంది కాబట్టి ధనత్రయోదశి మొదలుకొని ఐదు రోజుల పాటుగా దీపావళి పండుగను మనం విశేషంగా ఆచరించుకోవాలి మరి యొక్క సందేహము చాలామందిలో కలుగుతూ ఉన్నది ఈ సంవత్సరము లక్ష్మీ పూజలు ఏ రోజున ఆచరించాలి అనే సందేహము చాలామంది కలుగుతుంది ఈ సంవత్సరము ఆదివారం రోజునే లక్ష్మీ పూజలు కూడా మనం చేసుకోవలసి ఉంటుంది లక్ష్మీ పూజకి విశేషమైనటువంటి సమయం ఏమిటంటే వృషభ లగ్నంలో లక్ష్మీ పూజ చేసుకున్నట్లయితే చాలా సంపత్తి కలుగుతుంది అని చెప్పి మనకి ధర్మసింధు చెప్తూ ఉన్నది వృషభ లగ్నం అంటే మనకు ఆ రోజున ఆదివారం రోజున సాయంకాలము ఆరున్నర మొదలుకొని ఏడున్నర ఎనిమిది గంటల ప్రాంతం వరకు కూడా ఆ రోజున లగ్నము మనకు కనబడుతూ ఉన్నది ఆ సమయంలో కనుక లక్ష్మీ పూజ మనం చేసుకున్నట్లయితే తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనకు కలుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఆ రోజున ఆదివారం రోజున ఉదయం నుండే కూడా అంటే మనకు చౌఘడియ ప్రకారంగా ఉదయం ఏడున్నర గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మళ్ళీ సాయంకాలము ఐదున్నర నుండి రాత్రి పది గంటల వరకు కూడా లక్ష్మీ పూజ చేసుకోవడానికి చక్కటి సమయం కూడా మనకు కనబడుతుంది కాబట్టి అందరూ కూడా ఆ రోజున ఈ సమయంలో అంటే ఉదయం నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మళ్ళీ సాయంకాలము ఐదున్నర నుండి రాత్రి పది గంటల వరకు కూడా లక్ష్మీ పూజ చేసుకొని మనందరం కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రలవుదాము